మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ప్రజలు తమ ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వారి సొంత సాంప్రదాయాలు పాటిస్తారు జార్ఖండ్లోనే ఇక్కడ సాంప్రదాయం గురించి వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే మానసాదేవిని పూజించే సమయంలో ఇక్కడ భక్తులు తమ విశ్వాసాన్ని ప్రత్యేకమైన సాంప్రదాయంతో వ్యక్తపరుస్తున్నారు మానసాదేవి పూజ సమయంలో భక్తులు చాలా విషపూరితమైన పాములను పట్టుకుని నాట్యం చేస్తారు వారితో రకరకాల విన్యాసాలు చేస్తారు ఈ క్రమంలో పలుమార్లు విష సర్పం కూడా భక్తులను కాటేస్తుంది జార్ఖండ్లోని గిరిజనులు తమ సాంప్రదాయ పండుగ మానసాదేవి పండుగను జరుపుకుంటారు అక్కడ భక్తులు హిందూ దేవత మానసాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాములు కాటు వేయడం అనే ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు మహులియా సోల్ గ్రామంలో పాము కాటు వేసే సమయంలో భక్తులు తమ శరీరమంతా మూలిక ఔషధాలను పూసుకుంటారట ముఖ్యంగా పాముల విషయం నుంచి తమను రక్షించే ఎక్లావి అనే ప్రత్యేకమైన మూలిక ఔషధాన్ని వీరు తీసుకుంటారు దీంతో తమను ఎంత విషపూరితమైన పాము కరిచినా తమకు ఏమీ జరగదని ఈ భక్తుల విశ్వాసం నిజానికి మానసాదేవిని జార్ఖండ్లోని వివిధ జిల్లాల్లో గిరిజన ప్రజలు పూజిస్తారు రాష్ట్రంలోని సరేకెలా కర్సావాన్ ఈ ప్రాంతంలోని బొందూ తామడలో మానసాదేవి పూజను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు నమ్మకం ప్రకారం మానసాదేవి పూజ సమయంలో చుట్టూ ఉన్న అన్ని విషపూరిత ప్రాములను మంత్రం సహాయంతో సేకరిస్తారు మానసాదేవి అందమైన విగ్రహాన్ని బెంగాల్ లేదా చుట్టుపక్కల కళాకారులు తయారు చేస్తారు అదే సమయంలో మానసాదేవి విగ్రహంలో ఒక పామును కూడా ఏర్పాటు చేస్తారు ఈ పూజ సమయంలో అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాములు కూడా స్నేహితులు అవుతాయని నమ్ముతారు ఈ సమయంలో భక్తులే కాదు విష సర్పాలు కూడా మానసాదేవి భక్తులో మునిగి నాట్యం చేస్తాయి అదే సమయంలో ప్రజలు తమ మెడలో కొండ శిలువ నాగుపాము కోబ్రా వంటి విష సర్పాలు ధరించి తిరుగుతూ ఉంటారు వారు వాటిని నోటుతో నొక్కుతారు తమని తాము కర్పించుకుంటారు ఈ సమయంలో మానసాదేవి అనుగ్రహంతో పాములోని విషం తమకు హాని చేయదని వారి విశ్వాసమట పూజలు పూర్తయిన తర్వాత పట్టుకున్న విష సర్పాలను అడవిలో ప్రతి ఒక్కరూ విడిచిపెడతారు ప్రతి సంవత్సరం ఈ పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని తమ గ్రామస్తులను పాము కరవదని వారి నమ్మకం మానసాదేవి పూజ సమయంలో వ్రతాలు చేసే భక్తులు కోరికలు ఎల్లప్పుడూ నెరవేరుతాయని వారి నమ్మకం మానసాదేవి దేవాలయాల్లో తాంత్రిక సాధన సవర మంత్రాలు ఆచరిస్తారు ఒక నెలపాటు నిరంతరం ఇలా పూజిస్తారట